నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని భావిస్తున్న చైనా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది డ్రాగన్ కంట్రీలో ఒక్కో రంగం కుదేలైపోయే స్థితికి చేరుకుంటోంది ఇప్పటికే రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ రంగాలు పతనావస్థలో ఉన్నాయి బ్యాంకుల ముందు అయితే ప్రజలు తమ డబ్బు కోసం రోజుల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఇక తాజాగా ఇదే దారిలో చైనా టెక్స్టైల్స్ రంగం కూడా పయనిస్తోంది ఇప్పటికే విదేశాలతో కుదుర్చుకున్న ఆర్డర్లను చైనా భర్తీ చేయలేకపోతోంది దీనికి చైనా తనకు తానుగా చేసుకున్న తప్పిదాలే ఇప్పుడు వెంటాడుతున్నాయి చైనా టెక్స్టైల్ రంగం కుదేలైపోవడానికి ముఖ్య కారణం కోవిడ్ ప్రపంచ దేశాలన్నీ కరోనాతో పోరాడి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న చైనా మాత్రం ఇంకా లాక్డౌన్ దశలోనే కొట్టుమిట్టాడుతోంది 2020లో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా కుదేలైపోయాయి ఈ సంక్షోభం లాక్డౌన్లతో ప్రపంచ దేశాల్లో అభివృద్ధి మందగించిన 2021 వచ్చేసరికి అన్ని దేశాలు కోలుకోవడం మొదలుపెట్టాయి వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ద్వారా కోవిడ్ మహమ్మారిని తట్టుకొని నిలబడగలిగాయి కానీ డ్రాగన్ మాత్రం ఆ వైరస్ నుండి ఇంకా తేరుకోలేకపోతోంది ఇప్పటికీ కూడా కఠిన ఆంక్షలను విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీనికి ముఖ్య కారణం చైనా వ్యాక్సిన్ అనే తెలుస్తోంది ఆ వ్యాక్సిన్కు కోవిడ్ను ఎదుర్కొనే శక్తి లేదని వైద్యులు అంచనా వేస్తున్నారు అయినా కూడా డ్రాగన్ కంట్రీ అవే మందుల్నే ఉపయోగించడం వల్ల కరోనాను అంతం చేయలేకపోయిందని దీంతోనే ఇప్పటికీ లాక్డౌన్లు విధించే పరిస్థితిలో చైనా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ఈ లాక్డౌన్ల పరంపర చైనాలో ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు ఇటువంటి కఠిన ఆంక్షలు విధించడం వల్ల టెక్స్టైల్స్ రంగం కూడా భారీగానే నష్టపోయింది ఈ ఆంక్షల వల్ల టెక్స్టైల్స్ రంగం మూతపడడంతో విదేశాల నుండి వస్తున్న డిమాండ్లకు తగ్గట్టు సరఫరా చేయలేకపోతోంది 2020 నుండి చైనా టెక్స్టైల్స్ రంగం 59% క్షీణించిందని చైనా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అంచనా వేసింది గతంలో వచ్చిన ఆర్డర్లకు తగ్గట్టు ఉత్పత్తి చేయలేకపోవడంతో దీన్ని మరో 13 నెలల వరకు పొడిగించింది చైనా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ డేటా ప్రకారం 2019లో అమెరికన్ కాటన్ టెక్స్టైల్స్ దిగుమతుల్లో దాదాపు 23.5% వాటాతో చైనా అగ్రస్థానంలో ఉండేది కానీ 2021లో చైనా వాటా 17.1% తగ్గిపోవడంతో అగ్రస్థానంలో ఉన్న చైనా 2వ స్థానానికి పడిపోయింది ఈ విధంగా ఆ దేశం తన ఎగుమతుల్లో వెనకబడిపోయినా ఈ శూన్యతను ఇప్పట్లో భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు కానీ భారత్ సరైన మార్గంలో ప్రయత్నిస్తే ఆ శూన్యతను భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి దేశంలో టెక్స్టైల్స్ రంగం ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా నడుస్తోంది అమెరికాకు టెక్స్టైల్స్ ఎగుమతులలో భారత వాటా ఇప్పుడు కేవలం 6% మాత్రమే ఉంది చైనా వల్ల ఏర్పడిన శూన్యతను మనం భర్తీ చేయగలిగితే దేశంలో టెక్స్టైల్స్ రంగం భారీగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం సుమారు 44.4 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేసింది ఇది 2026 నాటికి 65 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ప్రపంచంలో అత్యధికంగా పత్తిని పండించే భారత్లో ముడిసరుకు ఇబ్బందులు లేకుండా తలెత్తవని అంచనా వేస్తున్నారు దీన్ని భర్తీ చేసి భారత్ ఎదిగేలా ప్రభుత్వాలు కూడా తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాల ద్వారా టెక్స్టైల్స్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది ఆత్మనిర్భర భారత్లో భాగంగా అపెరల్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తే భారతదేశం ప్రపంచంలో టెక్స్టైల్స్ పవర్ హబ్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి